నమస్కారం ఏర్వాకకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అందుబాటులోకి వస్తున్న నల్లబియ్యం రకాలు తక్కువ పెట్టుబడితో పండిస్తే అధిక దిగుబడి రబీలో సాగు చేసుకోవడానికి శనగలో వంగడాలు అనువైన రకాలు వేసుకుంటే అందివచ్చే గింజలు ప్రకాశం జిల్లాలో విస్తారంగా చేమదుంప పంట మెలకొలతో సాగు చేసుకుంటే సిరులు నట్టింట టొమాటో సాగులో పనికి వచ్చే మేలైన విత్తనాలు తక్కువ నీరు పెట్టుబడితో అధికంగా లాభాలు బియ్యం అంటే ఎలా ఉండాలి బాగా సన్నగా ఉండాలి తెల్లి మల్లెపువ్వులా ఉండాలి ఆ అన్నం వండి వడ్డించితే ప్లేట్లో తెల్లని మల్లెలు పరిచినట్లు ఉండాలి అప్పుడే కదా మనం ఆవురావురుమంటూ తింటాం మరి తెల్ల బియ్యం కాకుండా నల్ల బియ్యం వండితే ఎలా ఉంటుంది నల్ల బియ్యమా అని ఆశ్చర్యపోకండి నల్ల బియ్యం మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి నమ్మలేకపోతున్నారా పదండి తూర్పు గోదావరి జిల్లాకు అన్ని రకాల వంగడాలు మరే పంటలో లేవు వందలాది రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి దేశంలోని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో సాగుకు అనువైన రకాలు అభివృద్ధి చేశారు ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపుగా జిల్లాల వారీగా అక్కడి పరిస్థితికి అనువైన రకాలు శాస్త్రవేత్తలు రూపొందించారు అంతేకాకుండా వ్యవసాయ మండలాల్లో ఆయా ప్రాంతాల్లో సాగు చేసుకునే వెరైటీ వరి రకాలు ఉన్నాయి ఏటా ఎన్నో కొత్త రకాలు అందుబాటులోకి వస్తున్నాయి ఇక అంతర్జాతీయంగా చూసినట్లయితే ఫిలిప్పైన్ దేశంలో అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రంలో నిత్యం వరి పంటపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు కొత్త కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు మన దేశానికి చెందిన బాస్మతి వరికి ప్రపంచ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఒకప్పుడు దంపుడు బియ్యం వండుకొని తినేవారు ఈ దంపుడు బియ్యం పెరికార్ప్ అంటే పైపొరలో గోధుమ రంగులో పదార్థం ఉంటుంది దీనిలో బి విటమిన్లు ఉంటాయి ఇవి మంచి బలాన్ని ఇస్తాయి రాను రాను ఈ బియ్యం వాడకం తగ్గిపోయింది బియ్యం అంటే సన్నగా తెల్లగా ఉండాలని కోరుకుంటున్నారు అందుకే మిల్లర్లు బియ్యానికి మెరుగుపెడుతున్నారు పాలిష్ బియ్యాన్ని మార్కెట్లోకి వదులుతున్నారు పాలిష్డ్ బియ్యంలో కార్బోహైడ్రేట్స్ తప్ప మరే పోషకాలు ఉండవు ఇక బియ్యం అంటే ఎంత సన్నగా ఉంటే అంత మంచి రకం అన్నమాట ఇక రంగు విషయంలోకి వస్తే తెల్లగా మల్లెపువ్వుల్లాగా ఉండాలని అంతా కోరుకుంటారు వండి ప్లేట్లో వేస్తే మల్లెలు పరిచినట్లుగా ఉండాలని అంటారు దానిలో పోషకాలు ఉన్నాయా లేదా అని ఎవరూ పట్టించుకోవడం లేదు తెల్లగా సన్నగా ఉన్న బియ్యం తింటామని గొప్పగా చెప్పుకుంటాం ప్రస్తుతం ఉన్న ఈ బియ్యం రకాలకు తోడు నల్ల బియ్యం వచ్చేస్తున్నాయి నమ్మకం కుదరకపోయినా ఇది మాత్రం అక్షరాల నిజం కాదంటే తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లాల్సిందే నల్ల బియ్యాన్ని తూర్పు గోదావరి జిల్లా పీఠాపురం నియోజకవర్గంలోని యూ కొత్తపల్లి మండలంలోని నాగులపల్లి గ్రామంలో ఓ రైతు నల్ల బియ్యం పండిస్తున్నాడు ఈ గ్రామానికి చెందిన ఎకరం దైవ వరప్రసాద్ రెడ్డి నల్ల బియ్యం పండించేందుకు ముందుకొచ్చాడు మార్కెట్లో వాస్తవానికి ఈ రకం బియ్యం విత్తనాలు అందుబాటులో లేవు ఎక్కడా దొరకని ఈ విత్తనాలను వరప్రసాద్ రెడ్డి సంపాదించాడు 2013లో హైదరాబాద్లో నిర్వహించిన అంతర్జాతీయ అగ్రి ప్రదర్శనకు ఆయన వెళ్ళాడు అక్కడ అనేక రకాల విత్తనాలను ఆయన పరిశీలించాడు ప్రదర్శనకు పెట్టిన నల్ల బియ్యం ఆయన్ని ఆకర్షించాయి ఆ విత్తనాలు కావాలని అధికారులను అడిగాడు అధికారులు మాత్రం గింజలు ఇవ్వడానికి అంగీకరించలేదు అక్కడే రైతు ప్రదర్శనలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక అధికారి ఆ నల్ల బియ్యం నుంచి గుప్పెడు విత్తనాలు తీసి ఇచ్చాడని వరప్రసాద్ చెప్తున్నాడు రైతు ప్రదర్శన దగ్గర ఇచ్చిన గుప్పెడు బియ్యం గింజలను లెక్క పెడితే 70 గింజలు మాత్రమే ఉన్నాయి ఈ గింజలతో 2013 డిసెంబర్లో నల్ల బియ్యపు విత్తనాలను రబీ పంటగా వేశాడు ఈ పంటను కంటికి రెప్పలాగా కాపాడాడు సాధారణంగా వరి పంట సాగు పెట్టే ఖర్చు కన్నా చాలా తక్కువ పెట్టుబడి పెట్టాడు ఎప్పటికప్పుడు పంటలో కలుపు లేకుండా చూసుకున్నాడు చివరికి నల్ల బియ్యం పంట పండింది 70 గింజలు సాగు చేస్తే 4 కిలోల దిగుబడి వచ్చింది ఈ ఏడాది ఖరీఫ్లో 4 కిలోల విత్తనాలను 10 సెంట్ల పొలంలో వేశాడు అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ వరిలో అనేక రకాల తెగులు వచ్చి చాలా వరకు పంట నష్టపోయారు కానీ నల్ల బియ్యం సాగు చేసిన పొలంలో
పది సెంట్ల పొలంలో బస్తన్నర పంట పండింది. దీంతో రబీలో దీన్ని ఎక్కువ పొలంలో సాగు చేయడానికి సిద్ధమవుతున్నానని వరప్రసాద్ చెప్తున్నాడు. నల్ల బియ్యం సాగు వల్ల కాలం ఆదా అవుతుందని వరప్రసాద్ చెప్తున్నాడు. బ్లాక్ రైస్ అనేది గతంలో 2012లో హైదరాబాద్లో ఐటెక్స్లో జరిగిన ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ అటెండ్ అవ్వడం జరిగింది. మా డిపార్ట్మెంట్ ద్వారా డిపార్ట్మెంట్ అప్పాయింట్ చేయడం వల్ల దాంట్లో చాలా స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్లో కంపెనీ వాళ్ళకి బ్లాక్ రైస్ కూడా డిస్ప్లే పెట్టారండి. ఆ డిస్ప్లేలో వాళ్ళని అడిగినప్పుడు ఇది ఇంకా మాకు రీచెస్లో ఉంది, రైతులకి రిలీజ్ చేయడానికి ఇంకా 2-3 ఇయర్స్ పడుతుంది దీంట్లో అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఈ వెరైటీ దేనికైనా అడిగితే ఇందులో కొన్ని మామూలు రైస్ కంటే కూడా దీంట్లో ప్రోటీన్స్ అవి ఎక్కువ ఉన్నాయి, ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము కొంచెం ఏమన్నప్పుడు ఇంకా 2 ఇయర్స్ పడుతుంది రిలీజ్ చేయడానికి అన్నారు అని మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక 50 గింజలను మేము తేవడం జరిగిందండి. తెచ్చి ఒక 2013 ఖరీఫ్లో మేము ఆ గింజలు నాట్లు వేయడం జరిగింది మా పొలాన్ని. ఈ పంటను పరీక్షించిన స్థానిక వ్యవసాయ అధికారి కూడా పంటకాలం తక్కువని చెప్తున్నాడు. సాధారణంగా ఖరీఫ్లో వేసిన వరి పంట దిగుబడికి కనీసం 130 రోజులు పడుతుంది, కానీ నల్ల బియ్యం సాగు చేస్తే 100 రోజుల్లోనే పంట చేతికి వచ్చింది. అంతేకాదు ఈ నల్ల బియ్యం రకంలో తెగుళ్లను తట్టుకునే గుణం ఉందని ఆయన చెప్తున్నాడు. దీనికి రేకు తెగులు, సుడిదోమ వంటివి ఆశించలేదంటున్నాడు. ఈ పంటలో ఎరువుల వినియోగం కూడా చాలా తక్కువ అని చెప్తున్నాడు. నల్ల బియ్యం సాగు చేస్తే వచ్చే బియ్యం నల్ల రంగులో ఉంటాయి. మొక్క ఆకు సాధారణ వరి ఆకు కంటే వెడల్పుగా ఉంటుంది. ఆకు చివరి నడమ ఈయన నల్ల రంగులో ఉంటుందని వరప్రసాద్ చెప్తున్నాడు. నాగులపల్లికి చెందిన ఈ వరప్రసాద్ గతంలో ఆదర్శ రైతు, కౌలు రైతుగా అవార్డులు అందుకోవడం విశేషం. ఎరువకలో చిన్న విరామం తీసుకుందాం. ఎరువకకు తిరిగి స్వాగతం. ఖరీఫ్ కాలం కాస్త గడిచిపోయింది. ఖరీఫ్లో ఆశించిన దిగుబడులు దక్కలేదు. ఆరుతడి పంటలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం రబీ పంటలు సాగు చేసుకోవాల్సిన సమయం. ఈ రబీలో పప్పు శనగను సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. రబీలో సాగు చేసుకోవడానికి అనువైన వంగడాలను ఎంచుకోవాలి. ఆ రకాలేమిటో, సాగు విధానాలేమిటో తెలుసుకుందాం. రబీ కాలం వచ్చింది. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్ రైతుకు కలిసి రాలేదు. కొన్ని ప్రాంతాల్లో అసలు పంటలే వేయలేదు. కొద్దిపాటిగా సాగు చేసిన రైతులకు తక్కువ దిగుబడి దక్కింది. సాగునీటి వసతి ఉన్న రైతులు పంటల్లో మంచి దిగుబడులే సాధించుకున్నారు. దీర్ఘకాలం వర్షాభావ పరిస్థితి వల్ల అనేక రకాల పంటలు సాగు చేయలేకపోయారు. విత్తిన విత్తనాలు కూడా కొన్ని ప్రాంతాల్లో మొలకెత్తని పరిస్థితి కొనసాగింది. దీంతో రైతులు చాలా నష్టపోయారు. ప్రతి వేసుకున్న రైతులు కొంతవరకు దిగుబడిని సాధించుకున్నారు. సోయా చిక్కుడు కూడా బాగానే పండింది. మొక్కజొన్న వేసుకున్న రైతులు కొంతవరకు పంటను దక్కించుకున్నారు. మొత్తంగా ఖరీఫ్ కాలం రైతుకు నిరాశ మిగిలించింది. ఇక రబీ సీజన్ వచ్చింది. రబీలో సాగు చేసుకునే పంటలకు నేలను సిద్ధం చేసుకోవాలి. 1-2 వర్షాలు పడితే చాలు, పంట చేతికి వచ్చే పంటనే వేసుకోవాలి. రబీలో ముఖ్యంగా పప్పు శనగను సాగు చేసుకుంటే తక్కువ నీటి తడితోనే దిగుబడిని సాధించుకోవచ్చు. అయితే పప్పు శనగలో రబీకి పనికి వచ్చే మంచి మేలైన విత్తన రకాలను ఎంచుకోవాలి, అదనలోనే విత్తుకోవాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా రబీ పంటగా నల్లరేగడి భూముల్లో పప్పు శనగను సాగు చేస్తారు. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 16 లక్షల హెక్టార్లలో ఈ పప్పు శనగను పండిస్తారు. సుమారు 8,60,000 టన్నుల దిగుబడి వస్తుంది. రబీ శనగను విత్తుకోవడానికి అక్టోబర్ నవంబర్ నెలలు అనుకూలంగా ఉంటాయి. ఆ తర్వాత విత్తుకున్నట్లయితే దిగుబడి తగ్గిపోతుంది, కాబట్టి సకాలంలో విత్తుకోవాలి. ఈ పప్పు శనగను సాగు చేసుకోవడానికి సారవంతమైన నల్లరేగడి భూములు బాగా అనుకూలంగా ఉంటాయి. నల్లరేగడి భూముల్లో నీరు నిల్వ ఉండే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి కొద్దిపాటి తేమ ఉన్న పంట దిగుబడి వస్తుంది.
శీతాకాలంలో మంచుతో మొక్కలు బాగా పెరుగుతాయి. అయితే చౌడు భూములు పప్పుశనగను సాగు చేయడానికి పనికిరావు. రైతులు తొలకరిలో వేసిన పైరును కోసిన తర్వాత భూమిని నాగలితో ఒకసారి గొర్రుతో రెండుసార్లు మెత్తగా దున్ని నేలను చదును చేసుకోవాలి. అందుబాటులో ఉన్న పశువుల ఎరువుని తగినంతగా వేసుకోవాలి. రబీలో సాగు చేయడానికి మనకు అనేక రకాల పప్పుశనగ వంగడాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా JG11 రకం సాగు చేసుకుంటే 100 రోజుల నుంచి 105 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరా భూమిలో సాగు చేసుకున్నట్లయితే 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇక JG11 రకం ఎండు తెగులని తట్టుకొని ఎదుగుతుంది. దీని గింజలు లావుగా ఉంటాయి. ఇది దేశవాళీ రకం వంగడం. ఇక JAKI 9218 రకం వంగడం సాగు చేసుకుంటే 95 నుంచి 100 రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. దీన్ని సాగు చేసినట్లయితే ఎకరాలో 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి దక్కుతుంది. ఈ వంగడం ముఖ్య లక్షణం ఏమిటంటే ఎండు తెగుల్ని ఇది బాగా తట్టుకుంటుంది. ఇది కూడా దేశవాళీ రకం. దీని గింజలు లావుగా ఉంటాయి. పప్పుశనగలో మరో రకం లామ్ శనగ. దీన్ని LBEG7 అని పిలుస్తారు. దీని పంటకాలం 90 నుంచి 95 రోజులు ఉంటుంది. ఎకరా విస్తీర్ణంలో సాగు చేసినట్లయితే 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇది లావు గింజలు కలిగిన కాబూలీ రకం. దీని మొక్క బాగా ఎత్తుగా పెరుగుతుంది. పప్పుశనగలో మరో మేలైన వంగడం KAK2. ఈ రకం సాగు చేసుకున్నట్లయితే 95 నుంచి 100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాలో సాగు చేసినట్లయితే 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. దీని గింజలు లావుగా ఉంటాయి. ఇది కూడా కాబూలీ రకం వంగడం. మొక్కలు బాగా ఎత్తుగా పెరుగుతాయి. ఇక శనగలో మరో వంగడం పూలేజీ 9531. దీని పంటకాలం 95 నుంచి 100 రోజులు ఉంటుంది. ఎకరాలో సుమారుగా 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇది లావుగా గింజలు ఉండే కాబూలీ రకం వంగడం. శనగలో అందుబాటులో ఉన్న మరో రకం క్రాంతి. దీన్ని ICCC 37 అని అంటారు. దీన్ని సాగు చేసినట్లయితే 100 నుంచి 105 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాలో సాగు చేస్తే 8 నుంచి 10 క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుంది. దీని గింజలు మధ్యస్థ లావుగా ఉంటాయి. ఈ రకం శనగ ఎండు తెగుల్ని బాగా తట్టుకుంటుంది. ఇది దేశవాళీ రకం వంగడం. శనగలో మరో రకం శ్వేత. దీన్ని ICCV 2 అని పిలుస్తారు. ఈ రకాన్ని సాగు చేసినట్లయితే 80 నుంచి 85 రోజుల్లో పంట పండుతుంది. ఎకరాలో సుమారు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇది త్వరగా కాపుకు వచ్చే రకం. ఇది ఎండు తెగుల్ని బాగా తట్టుకునే కాబూలీ రకం. ఇది ఆలస్యంగా అంటే నవంబర్ నెలలో వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. శనగలో అందుబాటులో ఉన్న మరో రబీ రకం వంగడం అన్నగిరి. దీని పంటకాలం 100 నుంచి 110 రోజులు ఉంటుంది. ఇది ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. మొక్క గుబురుగా పెరిగి కొమ్మలు ఎక్కువగా వస్తాయి. దీని గింజలు గోధుమ రంగులో నున్నగా లావుగా ఉంటాయి. ఇక జ్యోతి రకం శనగ పంటకాలం 100 నుంచి 110 రోజులు. ఎకరాలు పండించినట్లయితే 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి దక్కుతుంది. మొక్క కింది భాగం నుంచి గుబురుగా కొమ్మలు వేస్తుంది. దీని గింజలు మధ్యస్థ లావుగా గరుకుగా గోధుమ రంగులో ఉంటాయి. ఇక ICCV 10 రకం వంగడం సాగు చేసినట్లయితే 100 నుంచి 110 రోజుల్లో పంట పండుతుంది. దీని మొక్క నిటారుగా పెరిగి బాగా కొమ్మలు వేస్తుంది. ఇది ఎండు తెగుల్ని బాగా తట్టుకుంటుంది. అలాగే వేరుకుళ్ళు తెగుల్ని కొంతవరకు తట్టుకొని ఎదుగుతుంది. ఇది అక్టోబర్లో వేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. చీమదుంపల సాగులో ముందుకు సాగుతున్నారు కొత్తపట్నం మండలం రైతులు. ఈ పంటలో చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. దీని సాగుకు ఎక్కువ పెట్టుబడి అవసరం ఉండదు. దిగుబడులు ఆశించినంతగా వస్తాయి. మార్కెట్లో మంచి ధర కూడా పలుకుతుంది. ఈ పంట పండిస్తున్న రైతుల పొలాల్లోకి వెళ్దాం పదండి. కూరగాయ పంటలకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఏడాది పొడుగునా కూరగాయలు పండించడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల కూరగాయలు పండించడానికి అనువైన నేలలు అందుబాటులో ఉన్నాయి.
ఆయా ప్రాంతాల్లో సాగుకు పనికి వచ్చే అధిక దిగుబడులనిచ్చే ఎన్నో రకాలు ఉన్నాయి. ఏ నేలలో ఏ పంట వేస్తే ఆశించిన పంట దిగుబడి వస్తుందో తెలుసుకోవాలి. ఆహార ధాన్యాలను మాత్రమే పండించడం వల్ల అధిక ఆదాయం రాదు. వాణిజ్య పంటలు కూడా సాగు చేసుకోవాలి. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలేవో తెలుసుకోవాలి. తక్కువ చీడపీడలు వచ్చే పంటను ఎంచుకోవాలి. తక్కువ నీటి వసతితోనే పంట దిగుబడులు దక్కాలి. ఆ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండాలి. అటువంటి పంటలను పండించుకుంటే రైతులకు నష్టాలు వచ్చే అవకాశమే ఉండదు. అటువంటి పంటలే కూరగాయలు. ఈ కూరగాయలను పండిస్తే సాధారణంగా నష్టం ఉండదు. కూరగాయలను తక్కువ నీటితోనే పండించుకోవచ్చు. తక్కువ పెట్టుబడి ఉన్న ఈ పంటలు తీయవచ్చు. పెట్టుబడికి మించి ఎన్నో రెట్లు లాభాలు దక్కించుకోవచ్చు. ఆ దారిలోనే నడుస్తున్నారు ప్రకాశం జిల్లా రైతులు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో ప్రస్తుతం రైతులు ఆకుకూరలు కాయగూరలు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొంతకాలం తమలపాకులు సాగు చేసిన రైతులు ఇప్పుడు కూరగాయలు పండించడంలో ముందుకు సాగుతున్నారు. ఇక్కడి వాతావరణం ఈ పంటల సాగుకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా కూరగాయల పంటలను పండించడానికి ఇక్కడ నేలలు అనువుగా ఉన్నాయి. దీంతో రైతులు చేమదుంపల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ చేమదుంప సాగులో పెద్దగా చీడపీడల బెడద ఉండదు. తక్కువ కాలంలో పంట చేతికి వస్తుంది. ఈ పంట పండించడానికి అధికంగా పెట్టుబడి అవసరం ఉండదు. తక్కువ నీటితోనే ఈ దుంపను సాగు చేసుకోవచ్చు. అందుకే కొత్తపట్నం మండలం తీర ప్రాంతంలోని పాదర్తి, రంగాయపాలెం, గమళ్ళపాలెం, ఈతముక్కల, మడునూరు గ్రామాల పరిధిలో చేమదుంపను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక్కడ ఇసుకతో కూడిన నేలలు ఈ పంట పండించడానికి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడి వాతావరణం, నేలల స్వభావం వల్ల భువనేశ్వరి అనే రకం చేమదుంపను పండిస్తున్నారు. ఈ పంటను ఎకరం పొలంలో పండించడానికి సుమారు 70 నుంచి 80 వేల రూపాయల పెట్టుబడి అవసరం ఉంటుంది. అయితే ఈ పెట్టుబడికి ఎన్నో రెట్లు ఆదాయం వస్తుందని రైతులు చెప్తున్నారు. చేమదుంపలో ఆకుముడత తెగులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని సాగు చేస్తున్నారు ప్రకాశం జిల్లా కొత్తపట్నం రైతులు. అలాగే సకాలంలో పురుగులను అరికట్టడం వల్ల ఆశించిన దిగుబడులు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తగిన మోతాదులో పురుగుల మందులు చల్లడం వల్ల పంటను కాపాడుకోగలుగుతున్నామని రైతులు అంటున్నారు. ఎకరైతే 32 బస్తాలు గడ్డలు వేసాయి. ఎకరాకి 32 బస్తాలు గడ్డలు, 10 బళ్ళు లేరు, అయ్యో 10 ఏళ్ళు, ఇక 32 ఏళ్ళు, ఇవాళ మొత్తం దీపావళికి 80 ఏళ్ళు అవుద్ది ఎకరాలు పంట. మనం అడగబోయేది ఎంత? 8 వందలు కడుగుతున్నారు బస్తా. అయితే 100 బస్తాలు అవుతాయేమో, 100 అవతి ఎకరా బాగా 100 అవతి 50 ఏళ్ళకి అయింది ఎకరా వేసింది. ఎకరైతే ఇవాళ మనం తీయబోయి అడగబోయే రేటు ఎంత అంటే 800 కడుగుతున్నారు 800కి. మాకు 2000 అనుకుని ఉంటే గడ్డలు మాకు లాభం వస్తాయి 10 రూపాయలు అంటే. అవసరమైనంత వరకు మాత్రమే ఎరువులు వేస్తున్నామని రైతులు చెప్తున్నారు. ఎకరాకు 100 నుంచి 125 బస్తాల దుంప దిగుబడి వస్తుందని వారు చెప్తున్నారు. గతంలో 75 కిలోల బస్తా 1400 రూపాయలు పలికిందని చేమదుంప సాగు చేస్తున్న రైతులు చెప్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు రావడంతో ఇక్కడి రైతులు చేమదుంప సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. సీజన్కు ఈ దుంప సాగు విస్తీర్ణం పెరిగిపోతుందని స్థానిక రైతులు చెప్తున్నారు. అయితే మార్కెట్లో దళారీల బెడద ఉందని వాపోతున్నారు. ఈ మార్కెట్ దళారులను కట్టడి చేస్తే రైతుకు మరింత ఆదాయం దక్కుతుందని వారంటున్నారు. ఎరువాకలో మరో స్వల్ప విరామ. ఎరువాకకు పునఃస్వాగతం. కూరగాయలన్నింటిలో టొమాటోదే అగ్రస్థానం.
అన్ని కూరల్లో తప్పనిసరిగా వేసుకునే కూరగాయ టమాటోనే. టమాటో వేసుకుంటేనే కూరకు మంచి రుచి వస్తుంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ దీన్ని వంటలో ఉపయోగిస్తారు. దీన్ని సలాడ్గా కూడా తింటారు. అందుకే దీనికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. ఏ కాలంలోనైనా ఇది అధిక లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ టమాటో సాగులో నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే రకాలు చాలా అందుబాటులో ఉన్నాయి. ఆ వంగడాలేమిటో, వాటిలో మంచి గుణాలేమిటో తెలుసుకుందాం. వర్షాభావ పరిస్థితులు ఉన్నా కూరగాయలు పండించుకోవచ్చు. మార్కెట్లో కూరగాయలకు ఎప్పుడూ మంచి ధర పలుకుతుంది. కొద్దిపాటి నీటితో ఈ పంటలు సాగు చేసుకోవచ్చు. టొమాటో, వంగ ఎక్కువగా అమ్ముడవుతాయి. నాణ్యమైన పంటలకు డిమాండ్ ఉంటుంది. టొమాటోను అన్ని కూరల్లో వేసుకుంటారు. ఒక్కోసారి టొమాటో ధర కిలో 60 రూపాయలు పలుకుతుంది. ప్రస్తుతం బజారులో ఏ కూరగాయ ధర చూసినా కిలో 40 రూపాయలకు తక్కువ లేదు. ముఖ్యంగా టొమాటో, వంకాయలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ పంటలను సాగు చేసుకుంటే రైతులకు కలిసి వస్తుంది. టొమాటో సాగు చేసుకోవాలనుకునే రైతులు ముందుగా నారుమడిని తయారు చేసుకోవాలి. ఖరీఫ్లో సాగు చేసుకోవడానికి అర్క మేఘాలి, పూస, ఎల్లీ డ్వార్ఫ్ అందుబాటులో ఉన్నాయి. ఖరీఫ్లో ఆలస్యంగా నాటుకోవడానికి పూస, రూబీ, ఆర్క, వికాస్ రకాలు పనికి వస్తాయి. శీతాకాలంలో సాగు చేసుకోవడానికి పూస, రూబీ, పూస, ఎల్లీ డ్వార్ఫ్, ఆర్క, వికాస్, ఆర్క, సౌరభ్ రకాలు వేసుకోవాలి. ఒకవేళ వేసవిలో సాగు చేయాలనుకుంటే మారుతం, PKM1, ఆర్క వికాస్, ఆర్క సౌరభ్ రకాలను సాగు చేసుకోవాలి. ఇవి సాధారణ ఉష్ణోగ్రత వద్ద 8 నుంచి 10 రోజులు నిల్వ ఉంటాయి. అదే శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకున్నట్లయితే 30 రోజుల వరకు పాడుకావు. టొమాటో సాగు చేయాలనుకుంటే ముందుగా పొలాన్ని 3 నుంచి 4 సార్లు బాగా కలియదున్నుకోవాలి. వర్షాకాలం పంటకు 60 సెంటీమీటర్ల దూరంలో బోదలు ఏర్పాటు చేసుకోవాలి. మరే కాలంలో సాగు చేయాలనుకున్నా 4x5 చదరపు మీటర్ల ముడులను తయారు చేసుకోవాలి. ఒక ఎకరా పొలంలో టొమాటాను సాగు చేయాలనుకుంటే 200 గ్రాముల సూటి రకాల విత్తనం సరిపోతుంది. అదే సంకరజాతి విత్తనం నాటుకోవాలంటే 60 నుంచి 80 గ్రాములు సరిపోతుంది. ఎకరం పొలంలో నాటుకోవడానికి 4x1 చదరపు మీటర్ విస్తీర్ణం ఉన్న 6 అంగుళాల ఎత్తైన మడిని తయారు చేసుకోవాలి. నారుకు తెగలు సోకకుండా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి నారుముళ్లను శుద్ధి చేసుకోవాలి. మడిలో 10 సెంటీమీటర్ల ఎడంతో 1.5 సెంటీమీటర్ల లోతులో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. విత్తిన తర్వాత రోజ్ క్యాన్తో నీటిని చల్లాలి. వారం 10 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. 2 నుంచి 3 వారాల వయసు మొక్కలను జాగ్రత్తగా తీయాలి. నారు పీకడానికి ముందు మడిని బాగా తడపాలి. నారు తీసి వెంటనే పొలంలో మొక్కకు మొక్కకు మధ్య 45 సెంటీమీటర్ల వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా పాదుకు 2 నుంచి 3 మొక్కలు నాటుకోవాలి. వేసవిలో టొమాటో సాగు చేసినట్లయితే మొక్కల మధ్య దూరం 30 సెంటీమీటర్లు, వరుసల మధ్య దూరం 45 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి. పొలంలో చివరి దుక్కిలో ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువుని వేసి పొలమంతా కలియదున్నాలి. నాటేటప్పుడు ఎకరాకు 24 కిలోల భాస్వరాన్నిచ్చే 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. 24 కిలోల పొటాష్నిచ్చే 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. 48 నుంచి 60 కిలోల నత్రజని ఎరువుని 3 సమపాళ్లు చేసుకోవాలి. నాటిన 30, 45, 60 రోజులకు పైపాటుగా 3 భాగాలు వేసుకోవాలి. ఎరువు వేసిన తర్వాత బోదెలను ఎగదోయాలి. పూత దశకు చేరుకున్న టొమాటో పైరుకు 20 గ్రాముల యూరియా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే 15 నుంచి 20% అధిక దిగుబడి వస్తుంది. నాటే ముందు ఎకరాకు 8 నుంచి 12 కిలోల వంతున బోరాక్స్ వేసినట్లయితే పండ్లు పగలకుండా ఉంటాయి.
జింక్ లోపం తలెత్తకుండా ఎకరాకు 10 కిలోల జింక్ సల్ఫేట్ ను వేసుకోవాలి. నాటిన తర్వాత 30 నుంచి 45 రోజులకు 5 గ్రాముల జింక్ సల్ఫేట్ ని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే 20% అధిక దిగుబడి వస్తుంది. ఇది ఈనాటి ఏర్వాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. అందరికి సెలవు. నమస్తే. ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ఏది? సో ప్రపంచంలో